దేవుని చిత్త ప్రకారము మనము జీవించడం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్త ప్రకారం ప్రవర్తించుటకు నాకు నేర్పించు నాయనా. నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే నేను జీవించాలి, అది నేర్పించమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితాలలో దేవుని చిత్త ప్రకారము మనము జీవించాలి అంటే తప్పకుండా మనము శ్రమలను ఎదుర్కోవాలి. శ్రమలు లేకుండా మన జీవితంలో దేవుని చిత్త ప్రకారము మనము జీవించలేం. యేసు ప్రభువును గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5:8 పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది, ఆయన కుమారుడై ఉండియో, ఆయన దేవుని కుమారుడై ఉండియో ఆయన పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించాలి, అది దేవుడు నీకు నేర్పించాలి అని నీవు ప్రార్థన చేస్తూ ఉంటే మనము శ్రమల గుండా వెళ్ళాలి. ఆ పరిస్థితి ఉంది. యేసు ప్రభువుల వారు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ గెస్సమనే తోటలో ఆయన శ్రమ పడాల్సి వచ్చింది. మనుషుల చేత ఆయన శ్రమను పొందాల్సి వచ్చింది. ఆయన మరణము గుండా వెళ్లాల్సి వచ్చింది. ప్రభువా నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే సిద్ధించాలి అని ఆయన ప్రార్థన ముమ్మారు చేశాడు. ఆయన జీవితంలో శ్రమలను ఎదుర్కోవలసి వచ్చింది. బైబిల్ తెలియజేస్తుంది తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే 119:71 ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. నీ కట్టడలను నేర్చుకొనున్నట్లుగా, నీ చిత్త ప్రకారము నేను జీవించున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది ప్రభువా. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్త ప్రకారం మనము జీవించాలంటే శ్రమ గుండా వెళ్ళాలి, అది నేర్చుకోవాలి, దాని కొరకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసినా ఇహ సంబంధమైనటువంటి విషయాల్లోనే కాదు సహాయం, ప్రభువా దీంట్లో సహాయం చేయి, దాంట్లో సహాయం చేయి, అది కావాలి ఇది కావాలి కానే కాదు. ఎంతకాలం అలా బ్రతుకుతారు మీరు? ఎంతకాలం ఇంకా చిన్న బిడల వలే ఉంటారు? దేవునిలో ఎదగరా, ఆయనలో అభివృద్ధి చెందరా? మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే ప్రభువా నీ చిత్త ప్రకారం ప్రవర్తించడం నాకు నేర్పించు నాయన. ఒకవేళ శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చినా పర్లేదు, నీ చిత్త ప్రకారం బ్రతకడం నేర్పించండి. ఆ అనుభవం వచ్చినటువంటి తర్వాత నీవే చెప్పగలవు, అవును ప్రభువా నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లుగా, నీ చిత్త ప్రకారం నేను జీవించున్నట్లుగా నేను శ్రమపడి ఉండుట నాకు మేలాయెను. ఆ అనుభవంలోనికి రావాలి. దేవుడు అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 1:30 అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు ఆయన పక్షముగా మనము శ్రమ పడుట కూడా మనకు ఆయన పక్షముగా అనుగ్రహింపబడి ఉంది. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు మనకు అనుగ్రహింపబడినటువంటిది, ఆయన పక్షముగా శ్రమ పడుట కూడా అనుగ్రహించబడింది. ఎందుకంటే శ్రమ లేకుండా మనము ఆయన చిత్త ప్రకారము జీవించలేం. గమనించండి, ఆయన చిత్త ప్రకారము జీవించకపోతే మనకు పరలోక రాజ్యంలోనికి కూడా ప్రవేశం లేదు. యేసు ప్రభువులు వారి విషయాన్ని కొండ మీద ప్రసంగంలో తేల్చి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మన జీవితాలలో ఈ ప్రార్థనలు చేయాలి, నేర్పించమని ప్రభువుని అడగాలి. అడుగుదాం, ప్రభు వాటి కృపను చూపించునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.